స్వాతంత్ర్యం వచ్చి నేటికి 72 సంవత్సరాలు గడిచిన విశాఖ ఏజెన్సీలో మాత్రం కనీస రోడ్డు సదుపాయం లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా అక్కడ పరిస్థితులను మాత్రం ఏ ఒక్కరూ మార్చని దుస్థితి ఇప్పటికీ నెలకొంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లాలన్నా డోలీ లేదా కాలనడకను మాత్రమే తీసుకువెళ్లాల్సిన ఘోరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ డోలీ ద్వారా గర్భిణీ మహిళలను తీసుకువెళ్తున్న సమయంలో అనేక మరణాలను చూశాం. అయినప్పటికీ అక్కడ అధికారులు మాత్రం ఇవన్నీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది. విశాఖపట్నం జిల్లా, మాది అనంతగిరి మండలం బొర్ర పంచాయతీ పూలుగూడ గ్రామం అండి. మాకు ఇప్పటి నుంచి రోడ్డు అనేది ఏటి కూడా లేదండి. మాకు అదే గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కి ఫీవర్ కానీ వస్తే డోలితో మోసుకొని వెళ్లాల్సిన అవసరం వస్తుంది. టోకు నుంచి మాకు మా పూలుగూడ ఊరికే రోడ్ కల్పించాలని ప్రశ్నిస్తున్నాం. మాది విశాఖపట్నం జిల్లా అండి, అనంతగిరి మండలం బొర్ర పంచాయతీ. మాకు టోకూరు నుంచి మ్యాక్సిమం చూస్తే మా ఊర్లో కూలుగూడ వరకు 3 కిలోమీటర్ మాత్రమే. అయినా సరే ఇప్పటికి వచ్చి మాకు గవర్నమెంట్ అనేది ఏ సౌకర్యం కూడా కల్పించట్లేదు. ఎవరికైనా అత్యవసరం పరిస్థితి వచ్చినట్లయితే ఒకవేళ డోల్తో మోసుకుని టోకూరు వరకు తెచ్చి టోకూరు నుంచి అనంతగిరి హాస్పిటల్లో చేర్చవలసిన అవసరం వస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి ఇది కానీ మాకు కల్పించలేరు. ఈసారి అయినా సరే మాకు ఇలాంటి సౌకర్యం ఏదైనా కల్పిస్తారని ఆశిస్తున్నాం. మరి విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బొర్ర పంచాయతీ పూలుగూడ గ్రామము, ఇంతవరకు టోకూరు నుండి పూలుగూడ వరకు 3 కిలోమీటర్లు రోడ్డు ఉన్నాయి. రోడ్డు మటుకు బాగలేదు. ఏ జ్వరం జబ్బులు వస్తే హాస్పిటల్కి మోసుకొని పరిస్థితులు వస్తుంది. ఒకవేళ మంచినీళ్ళు కూడా తినడానికి ఇబ్బందిగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం పట్టించుకోవాలనేసి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. బొర్ర నుండి పూలుగూడ నుండి అనంతగిరి వరకు ఎంఆర్ఓ ఆఫీస్